Hi everyone, this is Giri, lecturer in physics. We are going to discuss a topic called electric potential energy or electrostatic potential energy. Okay. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీకి డెఫినేషన్ చూద్దాం. ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది ఛార్జ్ క్యూ ఇన్ ద ఫీల్డ్, ఫీల్డ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ద ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ద పాయింట్. అంటే ఒక ఛార్జ్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఒక పాయింట్ దగ్గరికి తీసుకురావాలి. ఆ పాయింట్ దగ్గర ఏముంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. సో ఇలా తీసుకుని వచ్చినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. అది ఈ డెఫినేషన్కి మీనింగ్. ఓకే, సో దీనికి ఒక స్మాల్ డెరివేషన్ ఉంది, అది చూద్దాం. ప్లస్ క్యూ అనేది ఒక పాయింట్ ఛార్జ్. ఈ ప్లస్ క్యూ ఛార్జ్కి అట్ పాయింట్ పి దగ్గర మనకు ఒక టెస్టింగ్ ఛార్జ్ ఉంది. సో ఈ టెస్టింగ్ ఛార్జ్కి మనకు ఈ ప్లస్ క్యూ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాయింట్ పి దగ్గర ఫామ్ అయిపోయింది. సో ఇక్కడంతా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. ఇప్పుడు ఈ పొజిషన్లో మనం ఇంకొక ఛార్జ్ని, ఇది టెస్టింగ్ ఛార్జ్ అవుతుంది, దీన్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఈ పి పాయింట్ దగ్గరికి తీసుకుని వచ్చేటప్పుడు వర్క్ జరుగుతుంది. ఈ వర్కే ఇక్కడ మనం పొటెన్షియల్ ఎనర్జీగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక టెస్టింగ్ ఛార్జ్, ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి పి పాయింట్ దగ్గరికి తీసుకొస్తున్నాం. ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటే ఇక్కడ మనం క్యాప్లార్ గానే మెన్షన్ చేస్తున్నాం. ఓకే, క్యాప్లార్ గానే తీసుకున్నాం. ఈ క్యాప్లార్ ని మనం ఇక్కడ ఇన్ఫినిటీ డిస్టెన్స్ గా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫోర్స్ క్యూ డాష్ ఛార్జ్ మీద అప్లై చేస్తున్నాం. క్యూ డాష్ అనే ఛార్జ్ మీద మనం ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ని అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు క్యూ డాష్ పి దగ్గరికి మూవ్ అవుతుంది. క్యూ డాష్ అనేది పి దగ్గరికి మూవ్ అవుతుంది. సో ఈ మూవ్ అయ్యేటప్పుడు ఈ క్యూ డాష్ అనే ఛార్జ్ సమ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవుతుంది. ఆ డిస్టెన్స్ని డిఆర్ బార్గా తీసుకుంటాం. ఇక్కడ డిఆర్ బార్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే వేరియబుల్ డిస్టెన్స్ అవుతుంది. వేరియబుల్ డిస్టెన్సెస్ని మనం ఈ విధంగా మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక పార్టికల్ అది సమ్ డిస్టెన్స్ ట్రావెల్ అయినప్పుడు ఖచ్చితంగా అక్కడ వర్క్ అనేది జనరేట్ అవుతుంది. సో దాన్ని ఎక్స్టర్నల్ వర్క్ గా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఆన్ ఛార్జ్ క్యూ డాష్ దట్ ఈస్ ఈక్వల్ టు డబ్ల్యూ, దట్ ఈస్ ఇంటిగ్రల్ ఆర్ టెన్స్ టు పి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇంటూ వేరియబుల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ది క్యూ డాష్ గా తీసుకుంటాం. ఓకే, సో ఈ స్టేట్మెంట్ చూడండి, క్యూ డాష్ మీద మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ని అప్లై చేస్తున్నాం. ఇది కూలంబ్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఈక్వల్గా ఉన్నట్టుగా ఈ స్టేట్మెంట్ మనకు చెప్తుంది. సో దీన్ని ఎందుకు తీసుకుంటామంటే యాక్చువల్గా ప్లస్ క్యూ పాయింట్ ఛార్జ్ వల్ల మనకు ఈ పాయింట్ దగ్గర ఉండే ఆ టెస్టింగ్ ఛార్జ్ వల్ల మనకు ఇక్కడ కూలంబ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఛార్జ్ ఉంది, ఇక్కడ టెస్టింగ్ ఛార్జ్ ఉంది. టూ ఛార్జెస్ ఒక పక్కన ఉన్నప్పుడు మనకు కూలింగ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఛార్జెస్ అనేటివి ఫీల్డ్ లైన్స్ని, ఈ క్యూ డాష్ ఛార్జ్ ఫామ్ చేసే ఫీల్డ్ లైన్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి. ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవడం వల్ల మనకు ఈ ప్లస్ క్యూ ఈ పి పాయింట్ దగ్గర ఉండే పాయింట్ ఛార్జ్ ఇక్కడ ఫామ్ అయ్యే కూలింగ్ ఫోర్స్, ఈ క్యూ డాష్ ఛార్జ్ వల్ల ఫామ్ అయ్యే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లోకి వస్తాయి. సో అందువల్ల మనం ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు నెగిటివ్ ఆన్ ది కూలింగ్ ఫోర్స్గా తీసుకుంటాం. ఓకే, ఇది ఈ స్టేట్మెంట్కి మీనింగ్. నెక్స్ట్, ఎట్ ఆర్ పాయింట్ దగ్గర, ఎట్ పి పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీస్కి సింబల్ యూ సఫిక్స్ పి, యూ సఫిక్స్ ఆర్గా తీసుకుంటాం. పార్టికల్ వేరియబుల్గా మూవ్ అవుతుంది, అంటే డిస్టెన్స్లో వేరియేషన్ ఉంది. సో డిస్టెన్స్లో వేరియేషన్ ఉన్నప్పుడు డెఫినెట్లీగా
వర్క్లో వేరియేషన్ వస్తుంది. సో వర్క్లో వేరియేషన్ వస్తే ఆటోమేటిక్గా మనం ఎనర్జీలో వేరియేషన్ వస్తుందని చెప్పచ్చు. సో ఆ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీగా తీసుకుంటాం. ఎందుకు పొటెన్షియల్ ఎనర్జీగా తీసుకుంటామంటే ఇక్కడ పొజిషన్ చేంజ్ అవుతుంది. సో పొజిషన్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం పొటెన్షియల్ ఎనర్జీనే తీసుకోవాలి. సో చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ యూపీ మైనస్ యూఆర్ దట్ ఈస్ ఈక్వల్ టు వర్క్. ఇక్కడ వర్క్ని ఎందుకు ఈక్వల్ చేయాలి, ఈ వర్క్ అగైన్ మళ్ళీ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ సింబల్ని ఎందుకు తీసుకుంటున్నాం అనేది డెఫినేషన్ ఉపయోగం. వర్క్ డన్ దేనికి ఈక్వల్ అవ్వాలి, పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అవ్వాలి. అంతమొత్తంగా మనం డెఫినేషన్లోనే చెప్పినాం, ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది ఛార్జ్ క్యూ ఇన్ ద ఫీల్డ్ ఈస్ ఈక్వల్ టు, అంటే పొటెన్షియల్ ఎనర్జీ దేనికి ఈక్వల్ అవుతుంది, వర్క్కి ఈక్వల్ అవుతుంది. ఈ వర్క్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఒక పాయింట్ ఛార్జ్ని ఒక ఛార్జ్ని సమ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి పాయింట్ పి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వర్క్ జనరేట్ అవుతుంది. ఈ వర్క్ దేనికి ఈక్వల్ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఎందుకు చేంజ్ అవుతుందంటే ఇక్కడ డిస్టెన్స్లో వేరియేషన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పొటెన్షియల్ ఎనర్జీలో కూడా వేరియేషన్ అనేది వస్తుంది. సో అందువల్ల మనం దీన్ని ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, డబ్ల్యూ ప్లేస్లో డియు ఆ డెల్టా యూని తీసుకున్నాం, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆర్ టెన్స్ టు పి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇంటూ చేంజ్ ఇన్ డిస్టెన్స్, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్కి మనం ఇక్కడ నెగిటివ్ కూలింగ్ ఫోర్స్ని అప్లై చేస్తాం. నెగిటివ్ కూలింగ్ ఫోర్స్ని అప్లై చేస్తే జనరల్గా మనం చెప్పుకునే కూలింగ్ ఫోర్స్కి ఈక్వేషన్ని క్యూఈగా తీసుకుంటాం. ఇక్కడ క్యూ ప్లేస్లో క్యూ డాష్ని తీసుకుంటాం. ఈ అనేది సేమ్ ఏం చెప్తున్నాం, సింపుల్గా ఎక్స్టర్నల్ ఫోర్స్ ప్లేస్లో కూలింగ్ ఫోర్స్ని నెగిటివ్గా తీసుకుంటాం. ఈ నెగిటివ్ కూలింగ్ ఫోర్స్కి ఫార్ములా మైనస్ క్యూ డాష్ ఈని ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో అలా మెన్షన్ చేసినప్పుడు మనకి ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో పొటెన్షియల్ ఎనర్జీ పర్ ఛార్జ్గా తీసుకుంటాం, పొటెన్షియల్ ఎనర్జీ పర్ ఛార్జ్ని ఇక్కడ తీసుకుంటాం. క్యూ డాష్ని ఈ టర్మ్కి డినామినేటర్గా తీసుకుంటే సో రిమైనింగ్ ఈక్వేషన్ ఈ విధంగా అవుతుంది. ఓకే, సో పొటెన్షియల్ ఎనర్జీ పర్ ఛార్జ్ అంటే దాని మీనింగ్ పొటెన్షియల్ ఎనర్జీలో వేరియేషన్ డిపి మైనస్ విఆర్ దట్ ఈస్ ఈక్వల్ టు డెల్టా వి. ఇక్కడ దీని ప్లేస్లో దీన్ని ఎందుకు తీసుకోవాలంటే యాక్చువల్గా పొటెన్షియల్ ఎనర్జీస్ ఒక ఛార్జ్ని సమ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఇంకొక పాయింట్ దగ్గరికి తీసుకువెళ్ళేటప్పుడు జనరేట్ అవుతుంది. సో ఇక్కడ బిపి అంటే పాయింట్ పి దగ్గర ఉండే పొటెన్షియల్, విఆర్ పాయింట్ ఆర్ దగ్గర ఉండే పొటెన్షియల్, పాయింట్ ఆర్ అనేది ఇన్ఫినిటీ, ఈ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో మనకి పొటెన్షియల్ అనేది ఉండదు. సో అందువల్ల మనం దాన్ని జీరోగా తీసుకుందాం, ఈ విఆర్ ప్లస్లో జీరో తీసుకోవచ్చు. సో సింపుల్గా మనం ఇక్కడ డెల్టా యూ డివైడెడ్ బై క్యూ డాష్ దట్ ఈస్ ఈక్వల్ టు డెల్టా వి అని చెప్తున్నాం. డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు అంటే దీని ప్లస్ డెల్టా వీని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆర్ టెన్స్ టు పి మైనస్ ఈ ఇంటూ డిఆర్. ఇక్కడ విఆర్ వి ఇన్ఫినిటీగా తీసుకున్నప్పుడు ఇది జీరో అయింది. సో సింపుల్గా ఈ టోటల్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీని డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు విపిగా మనం నోట్ చేసుకోవచ్చు. సో వి సఫిక్స్ పి దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టెన్స్ టు పి విఆర్ ఇంటూ డిఆర్ విఆర్ ఇంటూ డిఆర్. సో సింపుల్గా పొటెన్షియల్ ఎనర్జీని మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిస్టెన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిస్టెన్స్. సో ఇన్ కేస్ ఇక్కడ మాకు ఈ డిస్టెన్స్ అనేది వేరియబుల్గా ఉంటే డిఆర్ ఆర్ డెల్టా ఆర్గా మనం మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. సో సింపుల్గా ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ టూ టైప్స్కి ఇక్కడ నేమింగ్స్ ఎందుకు ఇచ్చామంటే ఎనర్జీ అనేది మనం వర్క్ ఫామ్గా తీసుకుంటాం. సో సింపుల్గా మనం పొటెన్షియల్ని మెన్షన్ చేయాలంటే మనం ఎలక్ట్రానిక్స్లో పొటెన్షియల్ ఎనర్జీ సారీ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెన్షన్ చేసినట్టుగానే ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ని మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ టూ ఫార్మ్స్ సేమ్ మీనింగ్ వస్తుంది బట్ రిప్రజెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉండటం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ మనకు వేరియేషన్ అనేది తగ్గగా ఉంది. సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more videos, visit www.expertizeracademy.com. Thanks again.